తుని మున్సిపాలిటీలో 30కి 30 వార్డులలో వైసీపీ విజయ కేత్రం ఎగరవేసింది. ఈ సందర్భంగా తుని 6వ వార్డ్ అభ్యర్థి సూరిశెట్టి వెంకటరమణ సతీమణి సుభద్రాదేవి తుని పట్టణ యువత ఏలూరి బాలు ఆదేశాల మేరకు ఎన్నికైన సందర్భంగా ఆ వార్డులో పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రతి గడపకు తిరిగి వారి వారి సమస్యలను తెలుసుకుని వారి సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు కార్యక్రమాలకు ప్రజలు ఎంతో అభిమానం చూపిస్తున్నారని అందువల్లనే మేము విజయపదంలో నడుస్తున్నామని మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాపిరెడ్డి రాంబాబు, మాకిరెడ్డి రాజుబాబు, సుధీర్ పడాల సాయి పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఒక రికార్డుల చరిత్ర సృష్టించడం జరిగింది. గతంలో 2005లో అలా 30కి 30 వార్డులు ఏదైతే వచ్చిందో అదే రకంగా అప్పుడు మన సీఎం గారు ఈ పథకాలను చూసి ప్రజలు చాలా విశేషమైన స్పందన వచ్చి 30కి 30 సీట్లు మళ్ళీ కూడా తుని పట్టణానికి ఇచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఈవేళ కౌన్సిలర్స్ ప్రమాణ స్వీకారోత్సవం కూడా జరిగింది. ఈ ప్రమాణోత్సవ సందర్భంలో ప్రజల్ని మళ్ళీ ఇంటింటికి కూడా ప్రజలందరం కలుసుకునే కార్యక్రమంలో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రతి ఇంటికి కూడా అందరినీ కలిసే కార్యక్రమం మొదలుపెట్టాము. అందరికీ తెలియజేస్తుంది. ముద్దిబిడ్డ యాడిశెట్టి రాజా గారు అయిన ఆధ్వర్యంలో 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మమ్మల్ని ఏకగ్రీవంగా నిలబెట్టారు. మేము మాకు ఈ ప్రజలు ఎంతో సహకరించారు కాబట్టి రాజా గారు జగన్ యొక్క కార్యక్రమాలను బట్టి ప్రజలంతా ఆదరణ చూపించారు మా మీద. కాబట్టి ఈసారి 30కి 30 వార్డులు తెప్పించి రాజా గారు అఖండ విజయం చేకూర్చారు. Let's go.